మీ బాధ్యత లేదా అండి? మీకు బాధ్యత లేదా? మాకు బాధ్యతలు నేర్పుతున్నారు, బాగుంది సార్. మీ బాధ్యత ఏమైంది? మీ ఫాదర్ కానీ మీరు కానీ ఒక గాంధీ మహాత్ములాగా తెలంగాణ తెచ్చిన వాళ్ళల్లో మీరు చరిత్రలో నిలిచిపోయేలాగా పనిచేస్తారనుకుంటున్నాం, కానీ ఇలాగా మనుషులు చచ్చిపోతున్నా కూడా కనీసం స్పందించకుండా మీరు రాకుండా ఇంటర్మీడియట్ బోర్డుల దగ్గరికి వచ్చి మీరు ఫైట్ చేయకుండా ఎందుకు అన్యాయం జరిగింది? వాళ్ళు పేపర్లు అడుగుతున్నారు, ఇవ్వడానికి ఏముంది సార్? అంతమంది అడగట్లా, కనీసం కొన్ని పేపర్లు రిలీజ్ చేయండి, జిరాక్స్ కాపీయే కదా, ఇవ్వడానికి ఏంది రివాల్యూషన్? వాళ్ళు ఏమి రాశారు, వాళ్ళకి ఇస్తే ఏంటి తప్పు? రివాల్యూషన్ పెట్టుకున్న వాళ్ళకి ఏమి రాశారు, ఏంటి ఇస్తే తప్పేంటి? మీకేం పోతుంది? మీలో నిజాయితీ ఉంటే, ఇంటర్మీడియట్ బోర్డులో నిజాయితీ ఉంటే, పేపర్ కరెక్షన్ చేసినటువంటి వాళ్ళలో నిజాయితీ ఉంటే, ఆయన అంటారు ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్ అవకతవకలు జరగలేదు, తప్పిదాలు జరగలేదు, ఇదంతా కరెక్ట్గా జరిగింది, మీకు చేతనైతే రివాల్యూషన్ పెట్టుకోండి, రివాల్యూట్ చేస్తాం, తప్పులుంటే ఖచ్చితంగా సరిదిద్దుకోండి. తప్పులు ఉండటం వేరు, తప్పు చేయటం వేరు. ఒకళ్ళకి జరిగితే తప్పు అవుతుంది, వేల మందికి లక్షల మందికి జరిగితే తప్పు ఎలా అవుతుంది? అది అక్కడ జరిగింది అవకతవకలు అవ్వచ్చు, లేదా పెద్ద భారీ మిస్టేక్, ఇంతమంది చనిపోతూ ఉన్నారు, ఇంతమంది బాధపడుతూ ఉన్నారు, మరి వాళ్ళందరికీ మీరు ఏంటి? అదే ఎలక్షన్స్ లేకపోతే మీ గవర్నమెంట్ దారుణంగా ఓడిపోయేది. నిజంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలను, తెలంగాణని, తెలంగాణ గవర్నమెంట్ని మాట అనాలను నిజంగా ఎవరికి లేదండి. కానీ మీరు చేస్తున్న ఈ రోజున అరాచకాలు చూస్తూ ఉంటే ఎంత బాధగా ఉందంటే, ఒక సామాన్య కార్యకర్తగా ఎవరికైనా, ప్రజలకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. ఇంతమంది చనిపోతూ ఉంటారే, ఒక్కళ్ళన్నా మీడియా మాట్లాడట్లేదు బ్రదర్, మీడియా మాట్లాడట్లేదు, కరెక్ట్. మీడియా ధైర్యం ఉండదు, మీడియా మాట్లాడటానికి ధైర్యం ఉండదు. ఏ పార్టీ నాయకులు వచ్చి ధర్నాలు చేస్తున్నారండి? ఏ పార్టీ అయినా, ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, నా పార్టీ ఇంకో పార్టీ, పార్టీ లీడర్లు వచ్చి ధర్నాలు చేస్తున్నారా? ఇంతమంది 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం, భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి ఇలాంటి వాటి మీద ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క పార్టీ నాయకుడైనా వచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారా? కేసీఆర్ గారు వచ్చారా, కేటీఆర్ గారు వచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకళ్ళు వచ్చారా, ఇంకొకళ్ళు వచ్చారా, ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ లీడర్స్, వాట్ ఎవర్, దే షుడ్ కమ్ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్ అండ్ పీపుల్ కోసం నుంచోవాలి సార్. ఇలాంటి టైంలో కాకపోతే మీరు ఎప్పటి నుంచి ఉంటారు సార్? మీరు చెప్పిన మాటలేంటి? మీరు చేస్తున్న చేతలేంటి? ఎంత అన్యాయంగా పిల్లలు చనిపోతూ ఉన్నారు, చాలా అన్యాయం అండి. ఎలక్షన్స్ ఉంటే మాత్రం, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు బతికిపోయారు, కానీ ఎలక్షన్స్ ఉంటే దారుణంగా ఓడిపోయారండి. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఇది. 10 లక్షల మందే కాకుండా మిగతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, మిగతా అందరు స్టూడెంట్స్ కూడా కొట్టింది, దాదాపు 50 లక్షల మంది స్టూడెంట్స్ కొట్టింది. ఇంటూ మీరు ఒక 4 వేసుకున్నా కూడా ఫ్యామిలీస్, లేదా 3 వేసుకున్నా, 1.5 కోటి మంది ఓటర్లు మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది ఓటర్లు మీకు వేసేవాళ్ళేమో, కానీ చాలామంది మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. నిజంగా ఇది దారుణాతి దారుణంగా జరుగుతూ ఉంది. ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ కాదు బ్రదర్, ఇక్కడ ఆంధ్రాలో జగన్ తొక్క తోటకూర కాదు నేను మాట్లాడుతూ ఉంది. సెన్స్లెస్గా మాట్లాడకండి, సెన్స్లెస్ మెసేజ్లు పెట్టకండి. ఇక్కడ ప్రతిసారి మనం జై మన పార్టీలు, ఇంకొకటి మనం పొగుడుకోవటం కాదు, పబ్లిక్ ఇష్యూ ఇది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. కేటీఆర్ గారిని అనట్లా, కేసీఆర్ గారిని అనట్లా, జగన్ గారిని అనట్లా, తెలంగాణ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని అనట్లా, బీజేపీ పార్టీని అనట్లా, జనసేన అనట్లా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఇది పబ్లిక్ ఇష్యూ అండి, పబ్లిక్ మ్యాటర్ ఇది. పబ్లిక్కి మనం కావాల్సిన, అంటే మనం హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణలో ఎంత బడ్జెట్ ఉంది, ఎంతమందికి సహాయం చేయొచ్చు? పిల్లలు చనిపోకూడదు, ఒక్కడు కూడా చనిపోకూడదు. నేను అధికారంలోకి వస్తే మీరు చనిపోతే నేను చచ్చిపోయినంత ఇది అని చెప్పారు. మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారు. ఈ కాళ్ళలో ముళ్ళు ఏంటి సార్? మనుషులు చచ్చిపోతాడు, కాళ్ళలో ముళ్ళు ఎక్కడ? ఇంకా కాళ్ళలో ముళ్ళు ఏంది, మనుషులు చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కాళ్ళలో ముళ్ళు ఈ అంటారు. మనుషులు చచ్చిపోతున్నారు, ఇంకా మనుషులకి వెళ్ళి గుచ్చిగా ఆ ముళ్ళు తీయండి, పోయి పోని చచ్చిపోయిన మనుషులకి వెళ్ళి గుచ్చి ముళ్ళు తీయండి, అలా ఇళ్ళలో పేరెంట్స్ తెలుసు. అదే ఇప్పుడు మొన్న మీ పిల్లలకి అలా జరిగితే మీరు ఇలాగే స్పందిస్తారా అండి? మీ పిల్లలకు జరిగింది అనుకుందాం, మీరు ఇలాగే స్పందిస్తారా?